ఏందేబో కట్టెలు బానే కొట్టుకొస్తున్నావు ఇంట్లో గ్యాస్ అయిపోయిందా ఏంది అయిపోలే ఈ కట్టెలు అప్పాలు చేస్తానికి అప్పాలు చేస్తానక ఆ అప్పాలు కట్టెల పొయ్యి వినగాల్తే కమ్మ ఉంటాయి కదా కమ్మనే ఉంటాయి కానీ పండుకు చేసుకోలే ఇప్పుడు చేసుకుంటారు మా బొంబాయి పెద్దనే అచ్చిపెండు ముట్టుడు కదా ఇక ముట్టుట్ల పండుగట్ల చేసుకుంటామని ఇక ఇప్పుడు చేసుకుంటాను అయ్యో ఎప్పుడు చచ్చిపోయిండు బావ దీపాలు వెళ్ళాక 4 రోజులు చచ్చిపోయిండు మనిషి మంచోడు ఉండే ఎట్లా చచ్చిపోయిండు ఇక పెద్ద మనిషి అయ్యిండు కదా 2 రోజులు జ్వరం కొట్టిందట 3 నాడు చచ్చిపోయిండు అవునా మనిషి కనిపిస్తదాలు మందరిచ్చి మాట్లాడేటోడు నాకెందుకు అనుకోకపోవు అందరితోటి మంచి గర్ల్స్ ఉండేటోడు పాపం ఏం మా పెద్దదైనది రాజాగుణం బావ కట్టెపోయి ఆయనంత బతుకు బతుకుతాం మనం అంతే అంతే బావ ఎటువతను బావ శేనికాడ కోతున్నా బావ సరే పోయిరా హలో మౌనిక మంచి ఉన్నావానే మంచి ఉన్నా నువ్వు ఎట్లా ఉన్నావే నేను సూపర్ నీకు బంగారం అసంటి మొగడు తరికెను తరసనివైనావు నీ మొగడు కూడా బంగారమే కాదే మన ఇద్దరికి మంచోళ్ళే దొరికిరు నిజమేనే ఇద్దరు మంచోళ్ళే ముద్దుగా తయారయ్యేవాళ్ళతో నా ముచ్చట మొదలు పెట్టిందిగా సరే కానీ నీ మొగడు ఏం పని చేస్తాండే ఇంకేం చేస్తాడు ఆడుగురు నాలుకనే గొడ్డు సాగిరి ఎత్తాడు కావచ్చు సరేనే ఉంటా మళ్ళీ అప్పటికి మాట్లాడతా సరే ఉండు నీళ్ళు కాగబెట్టినవా కాగబెట్టలే పోంగా చెప్పినా కదా నాకు వినవల్లే మనసు ఫోన్ మీద ఉంటే నా మాట ఎట్లా వినబడుతుంది నీకు ఇనవర్త కాగబెట్టపోదునా అయినా నీకు ఫోన్ మీద ఉన్న మోజు మొగను వినలేదే అయ్యో నువ్వు ఏమైనా గంగతానం చెప్తానవా నీ తానానికి ఏమైనా 10 డ్రమ్ల నీళ్ళు పడతాయా మా అంటే పక్కట నీళ్ళు కొప్పర పొయ్యి మీద పెట్టి గట్టిగా 2 మంటలు పెడితే అట్టిగానే కాగుతాయి ఏమో బీపీ పెంచుకొని బుసు బుసు మనవడతావి కాగబెట్టుకోపో నేనేం బుసు అంటాననే ఇంత ప్రశాంతంగా మాట్లాడుతాంటే గట్లా నవర్తివి అయితే ఎవరితో మాట్లాడతానో పోను మా చిన్నప్పటి దోస్తు మౌనిక మేము 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా పక్కపక్క కూర్చొనే చదువుకున్నాం అవునా ఆమెకి లగ్గం అయిందా ఆమె ఏం పని చేస్తుందో లగ్గం అయింది ఇంట్లోనే ఉంటది నా లెక్కనే దానికి కూడా షేన్ పని రాదు శిలక పని రాదు పాపం ఏ పని చెప్పకుండా గౌరంగా పెంచినట్టున్నారు ఇంట్లో పనులన్నా సక్క తేరావు ఇంట్లో పనులు కూడా దానికి సక్క రావు అన్ని పనులు దాన్ని మొగడ చేస్తాడు బమ్మదేవుడు మీ ఇద్దరికి ఒక తీరు రాతే రాసిండే మేము ఇద్దరం మంచి దోస్తులం కదా నీయమే మంచి దోస్తులు కూసుండి తినే దోస్తులు పట్టవాటీలు బకాసురుని లెక్క మంచిగా నిద్రపోతాడు పో తమ్మి ఆ తమ్మి తిన్నావా ఆ తిన్నా ఈ నడవ నువ్వు వస్తానో మీ నాయన ఎటు వేయండు ఊరికే అండి 10 రోజుల దాకా రాడు అవునా ఇంటికాడ తింటానో ఇక్కడ వచ్చి పంటానవా ఉత్తగా అంటానా మోటార్ తచ్చివంటాను మీది ఒత్తుత పోసే మోటారా ఎవరిదైనా ఒత్తునే వస్తుంది నీ వేరే మోటార్నా ఏ మాది కూడా ఒత్తుత పోసే మోటరే కానీ మరి కొత్తగా మాట్లాడవర్తి ఏ కొత్తగా ఏమి లేదు తమ్మి నువ్వు ఒత్తి పండుకుంటే పోతాన్ని నేను ఒత్తి నీళ్ళు వరుసలాక అట్లనే చూసుకుంటుంటానా పండుకో తమ్మి నేను పోయేస్తా పండుకున్నాను లేపిండు మళ్ళీ వండుకోమని చెప్తాడు నీరంతా పాడేసిండు అదో మీ నాన్న నాన్న పైసలు ఇవ్వా చాక్లెట్ కొనుక్కుంటా చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటారా ఇగో 2 కొనుక్కొచ్చుకోరి చెల్లకొట్టు నువ్వు 1 కొనుక్కొచ్చుకో పోరి ఎప్పటికా ఫోన్ చేతులు ఎందుకే కొసేపు పక్క పెడితే ఏమవుతుంది ఇవరిదాకా ఇంట్లో పని చేసి ఇప్పుడే చూస్తున్నా నిన్ను చూడొద్దని అంటలేను ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి ఏమో 24 గంటలు చూస్తానా ఏమో నీ ఫోన్ పాడుగాను పోనీ గాని మా పటీలు మానాడని బియ్యం నానవై పొద్దుగాల పట్టించుకత్తా ఎందుకు సకినాలు చేసుకుందాం నాకు సకినాలు పోయ్యరాదు నేను చెయ్యా నీకు పోయరాపోతేందే గా లచ్చక్కను మల్లక్కను కోరక్కను వీళ్ళు వాళ్ళే పోతారు
నేనెవరని విలువా నేను జయ్యా నన్ను రేకు అయ్యో 30 సుక్కలుండే ముగ్గే ఎత్తరు గాని 3 సుట్లుండే సకినాలు పోయారా దానే నీకు ఎక్కడ పనిలేదా చెప్తే అర్థమైతలేదా నీకు సకినాలు పిచ్చి పట్టినట్టుంది నీకు కావాలంటే నువ్వు చేసుకోపో అయ్యో ఏ పని చెప్పినా చేసుకో అండే గాని చేతాని మాత్రం అన్నది ఒక్కొక్క ఆడలను చూస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది అయినా నిన్ను చూడొచ్చినప్పుడు అన్ని పనులు అత్తయ్య అని అడిగినా గానీ అప్పాలు చేస్తా అని అడగలేదు అవో గది నాది పొరపాటు అయిందే నీకు చేను పని చెప్తాను నాశేలిక పని చెప్తానా ఇంట్లో పనులు కూడా రాకపోతే ఎట్లా ఓ ఫోన్ దొరికిన అది ఫోను నీ ఫోన్ పాడుగాను ఏమన్నా అంటే కోపం మళ్ళా ఏందే సంచి పట్టుకొచ్చినావు మా అవ్వగారింటికి పోతానా అయ్యో ఇప్పుడు నేను నిన్ను ఒట్టిన అతిట్టినా అప్పాలు చేయవనందుకే అలిగిపోతానవా పోవే ఎన్ని రోజులు అవుతావు పో నా కూర అనుకోరాదా అబ్బు అనుకోరాదా పో నేనేమో అన్ననాట అలిగిపోతాంది పో ఏంది బావా ఏమో బాధ కొద్ది కూర్చున్నావు మీ చెల్లెలు ఒలివెట్టుకొని వాళ్ళ అవగారింటికి పోయింది ఎందుకు ఏమైంది సకినాలు చేయవన్నా నాకు చేయరాదని ఒలివెట్టుకొని పోయింది ఎవరన్నా అప్పాల కోసం లొల్లి పెట్టుకుంటారా బావా నువ్వేమన్నా అన్నావు కావచ్చు నేనేమనలే బావా ఇంట్లోకి పోయి సంచి పట్టుకొని వచ్చింది ఏటే అన్న మా అవ్వగారింటి పోతానా అన్నది పో అన్న కంటే నువ్వు అట్లా అనేది కాకుండా బావా అయినా చెల్లె కూడా తొందరపడి పోయేది కాకుండా ఏదో కోపంలో పో అన్న గానీ అది వేన కంచెల్లి ఏం మనసులో పడతలే బావా ఎట్లా మనసులో పడుతుంది మీ చెల్లె ఎప్పుడన్నా ఒక పూట ఎటన్నా ఊరుకోతే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఉంటా నీవే బావ నేను పో అని అనుకున్నా మంచుకుంటా తిన్నావా బావ మా తిన్నా అగో గాలు వాళ్ళు సత్తేనా సత్తేనే ఏ సత్తే సంచులు నింపుకొని సైకిల్ కింద అలిగేసుకొని వస్తాను ఏంటి అవి అప్పాలు అప్పాలా అగో ఎక్కడి చేయించుకొస్తానా ఎందుకు ఇట్లా చేయలేదా మా మరదలు డెలివరీ అయితే ఆమె దావకాలు ఉన్నది ఈ అప్పాల ఆగం దగ్గర చేయించుకొస్తానా ఎట్లా చేసింది మరి కిలకెట్లా అన్ని సామాన్లు ఇచ్చిన గంపకు 200 తీసుకున్నది నయమే మరి నేను కూడా వేపియాలే చేయించు చెల్లి వచ్చే వరకు మీ చెల్లి వస్తుందంటావా ఏ వస్తుంది ఎన్ని రోజులు అవుతుంది బావా మరి మంచిగా చేసిందా మంచిగానే చేసింది ఏ చూద్దాం మంచిగానే చేసింది రుషెట్లునే అగో ఈ బావ గాయన అప్పాలు తీసుకుంటుండేంది మంచిగానే చేసింది పో బావ పో కమ్మగుంటే నేను కూడా వేపిస్తా మంచిగానే చేసింది మంచిగానే కాలినే ఆగినందుకు 5-6 అప్పాలు దొబ్బిండి పో తిను బావ సకినా కూడా తిను మంచిగానే ఉన్నాయి బావు మంచిగానే చేసింది నువ్వులు కూడా మంచిగానే పోసింది చేపిస్తా నేను కూడా 2 గంపలను చేయించు అవగని మీ చెల్లి వస్తుంటా బావ అత్తదే ఎటు పోతుంది ఇక చేపించినాక పోయి తీసుకొస్తా మంచిది సదన్న అవేంటి ఆలుగడ్డలు గవన్ని ఎందుకే మా మరదలకు కొడుకు పుట్టిండు పురుడు చేసడానికి ఎక్కడనే బొంబాయిలా ఎందుకు అక్కడ దొరకయా అక్కడ కిలక రూపాయి ఎక్కువ ఉన్నదట గందుకే ఈడికి వెళ్ళి కొనుక్కపోతానా సదన్న ఏంటి అవి కందగడ్డ గదంతా ఏం చేసుకుంటావే ఉడకబెట్టుకొని తింటా అప్పటికి రా నీకు 2 గడ్డలు ఇస్తా సదన్న ఏంటి అవి ఉల్లిగడ్డలు బాగానే కొనుక్కపోతాను ఇక ఉల్లిగడ్డల పులుసు చేస్తుందట గవన్నీ పులుసు పెడుతుందా మళ్ళా 15 రోజులా కండదట పెద్ద గంజలో చేస్తుందట అబ్బో బరువు అవుతుంది అగో ఎప్పుడు వచ్చిందిరు అలిగావగారింటికి పోతీగానే జల్లి వచ్చినావు కోపం మీద పోయినా గానీ కొంచెం కూడా మనసున పట్టలే
మనిషి నాడ మనసంతీడ. అలిగి అవగారింటికి వద్దు, చెడి చెల్లింటికి వద్దు. కష్టమైన సుఖమైన కట్టుకున్నంతోనే ఇప్పటికైనా తెలుసుకున్నావు, అంతే చాలు. సరేగా నావేంటి? నువ్వు ఎయ్యా అన్నావు కదా అప్పాలు. అగో గారెలు సకినాలు చేయించుకొచ్చిన మన అప్పాలు ఆగవ దగ్గర. అక్కడ అమ్మమ్మ వేసిందా బిడ్డ, తిన్నారా? ఇగ చెరడు తినరు. అవుగా నీ నువ్వు గారె తింటావా సకిన తింటావా? రెండు తింటా. రేపు లడ్డూలు అరిసెలు కూడా ఎత్తగానీ.